రామోజీరావు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా వీరిద్దరు అధికారం కోసం కవల పిల్లలైపోయారు ఎన్టీఆర్ చెప్పింది వినడం లేదని రామోజీ స్కెచ్ గీశారు చంద్రబాబు అమలు చేశారు అధికారం కోసం తెలుగుదేశం స్థాపించిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు అధికారం సంపాదించి సీఎం గా చంద్రబాబు మీడియా గా రామోజీరావు ఎదిగారని వారి ప్రత్యర్థులైన ఉండవల్లి సహా పలువురు ఆరోపిస్తుంటారు ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉందో లేదో తెలియదు కానీ ఇద్దరిపై చీటింగ్ కేసులున్నాయనే విషయం మాత్రం వెలుగు చూసింది మార్గదర్శి పేరుతో చీట్ చేసిన రామోజీరావుపై ఫోర్ ట్వంటీ కేసు అప్పట్లో రాజకీయాలకి రాకముందు తిరుపతిలో పిక్ పాకెటింగ్ అదే జేబులు కొట్టి దొరికాడని చంద్రబాబు పై కూడా గతంలో ఫోర్ ట్వంటీ కేసు నమోదైందని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు మొత్తంగా చంద్రబాబు రామోజీ ఓ అని చెప్పక తప్పదు దేశంలోనే శక్తివంతమైన వ్యక్తిగా ఉన్న రాజగురువు కటకటాల పాలయ్యారా అంటే ఎవరు నమ్మరు జైలు నుంచి వచ్చిన తర్వాతే మార్గదర్శిని రిజిస్టర్ చేశారని ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన నిజాన్ని బయట పెట్టారు తర్వాత ఈనాడును స్టార్ట్ చేసి తన వైపు ఎవరూ రాకుండా మీడియాను అడ్డుగా పెట్టుకున్నాడట ఇప్పుడు ఈ విషయాలపై ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఎన్నెన్నో సంచలనాలకు వేదికగా నిలుస్తోంది మార్గదర్శి పోరాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ పలు అంశాలు పేర్కొంటూ వీడియో సంభాషణ కొనసాగింది తెలుగు చర్చనీ అంశంగా మారింది మార్గదర్శి చిట్స్ పెట్టక ముందే అనాథరైజ్డ్ గా చిట్స్ రన్ చేసిన కారణంగా అబిట్స్ పోలీసులు రామోజీని పిలిపించి నాలుగు రోజులు లాకప్ లో ఉంచారన్న విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని ఉండవల్లి పేర్కొన్నారు ఈ విషయం ఏబికె ప్రసాద్ అనే ప్రముఖ జర్నలిస్ట్ చెప్పారని త్వరలో పూర్తి వివరాలు ఇస్తా అన్నారని ఉండవల్లి చెప్పారు ఈ విషయం రామోజీరావు తోడల్లుడు అప్పారావు గారికి తెలుసు అని ఉండవల్లి అండం ఆ వీడియోలో ఉంది రామోజీరావు పేరు అప్పారావే ఆయనకు డాల్ఫిన్ అప్పారావుగా ఇది నిజం అనుకోక తప్పదు ఇక చంద్రబాబుదే అంతులేని కథ ఆయన చిత్తూరు జిల్లాలో మొదట్లో జేబులు కొట్టాడని పోలీసులకు దొరికాడని ఫోర్ ట్వంటీ కేసు కూడా నమోదైందని సీనియర్ నేత మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు బయట పెట్టారు చంద్రబాబు తిరుమల రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడని పోలీసు వారు రిపోర్ట్ చేశారు ఇలా చంద్రబాబు రామోజురావు ఇద్దరు కూడా ఫోర్ ట్వంటీ బ్యాచ్ అని తేలింది వారిద్దరు కూడా పోలీస్ స్టేషన్ లో కేసులో కొద్ది రోజులు ఉన్నారని తేటు తెల్లమైంది ఎంత బుకాయించినా కూడా వీరు చీటర్స్ అని తేలిపోయింది